ఆత్మీయమైనటువంటి జేసీ టీవీ మరియు సత్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చలనచిత్రం మరి ఈ రంగంలో ఉన్నటువంటి ప్రముఖ మెగాస్టార్ చిరంజీవి చిన్నప్పటి విషయాలు, కెరీర్ ప్రారంభంలో కొన్ని విషయాలు కనుక చూసుకుంటే ఆకాశమే హద్దుగా మరి చిరు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఒక మెగాస్టార్గా ఎదిగి ఈరోజు యువతకి స్ఫూర్తినిస్తున్నారంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే ఈరోజు ప్రేక్షకుల్లో మెగాస్టార్ చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని, అల్లు అర్జున్ని, రామ్ చరణ్ని చాలామంది అభిమానిస్తారు, అభిమానులు చాలామంది ఉన్నారు. కానీ ఆయన చిన్నప్పుడు పడినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ కనుక చూసుకుంటే ఈరోజు యువత స్ఫూర్తి పొందాలి, ఆయన జీవితం అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే చిరంజీవి గారితో నాకున్నటువంటి అనుబంధం, అలాగే నేను హైదరాబాద్లో ప్రముఖ తెలుగు జాతీయ దినపత్రికల్లో పనిచేసేటప్పుడు కానీ, మరి నా చిన్నతనంలో కూడా వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం వల్ల కానీ ఆయన వ్యక్తిగత విషయాలు నాకు బాగా తెలుసు. ఆయనతో నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు కూడా ఆయనకు ఉండేటువంటి పాజిటివ్ యాటిట్యూడు ఇవన్నీ కూడా నేను గ్రహించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. 1978 సంవత్సరంలో పునాది రాళ్ళు సినిమాతో చిరంజీవి రంగప్రవేశం చేసినప్పుడు అందరూ కూడా షూటింగ్లో పునాది రాళ్ళు సినిమాలో షూటింగ్ అయిపోగానే రిలాక్స్ అయిపోవటం సరే, కొంతమంది ప్యాకెట్ ఆడుకుంటారు, కొంతమంది రిలాక్స్ అవుతుంటారు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఆ సినిమా డైరెక్టర్ రాజ్కుమార్ ఏం చేశారంటే ఒక గదిలో ఒక బ్రహ్మాండమైనటువంటి సాంగ్ ప్లే అవుతోంది, తలుపులు వేస్తున్నాయి, ఆ పాట మాత్రం చక్కగా వస్తుంది, అసలు ఏంటి ఆ గదిలో ఏం జరుగుతుందని చెప్పి రాజ్కుమార్ వెళ్ళి తలుపు తీశారు. తలుపు తీస్తే చిరంజీవి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆ డ్యాన్స్ కూడా అప్పటికి ఆల్మోస్ట్ ఆల్ 2 అవర్స్ 3 అవర్స్ పాటు ప్రాక్టీస్ చేస్తున్నారు ఆయన. రాజ్కుమార్ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అదిలో ఒక 5 యువకుల్లో ఒక యువకుడి కింద తీసుకున్నారు, కానీ ఎంత టాలెంట్ ఉందని ఆయన తెలియదు. ఆ డ్యాన్స్ మూమెంట్ చూసిన తర్వాత చిరంజీవిని పిలిచి, చిరంజీవి నీకు డ్యాన్స్ బాగా వచ్చా అంటే అవునండి అన్నారు. అప్పుడు ఆ సినిమాలో ఒక చిన్న డ్యాన్స్ పెట్టి పెట్టడం జరిగింది. మీరు ఈరోజు యూట్యూబ్లో కనుక పునాది రాళ్ళు సినిమా కనుక చూస్తే ఫస్ట్ ఆయన డ్యాన్స్ కొద్దిగా మూమెంట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడే ఆయన టాలెంట్ని రాజ్కుమార్ గుర్తించడం, ప్రేక్షకులు కూడా కొంతవరకు ఎవరి అబ్బాయి కొంత డ్యాన్స్ మూమెంట్స్ బాగున్నాయని చెప్పేసి మరి అనటం కూడా జరిగింది. తర్వాత మొగుడు కావాలి అనే సినిమాలో ఆడపిల్లకు ఈడేస్తే అనే ఒక పాట ఉంది, ఆ పాట అందులో స్టెప్స్ ఆ రోజు యువతరాన్ని అయితే ఉర్రూతలోగించింది. చాలామంది యూత్ అనుకున్నారు ఎవరు ఇంత డ్యాన్స్ బాగా చేస్తున్నాడు ఇతను. అంతవరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డ్యాన్స్ మూమెంట్స్ చాలా స్లోగా ఉండేవి, నడుస్తూ ఉండటము, లేకపోతే ఆ స్టెప్పులు కూడా ఏదో డ్రిల్ చేసినట్టుగా అలాగ ఉండేవి. కానీ చిరంజీవి మూమెంట్స్, డ్యాన్స్ మూమెంట్స్ కనుక చూస్తే అదేదో డ్రిల్ చేసినట్టుగా కనపడదు, ప్రతి దాంట్లో ఒక రిధం ఉంటుంది. ఆ డ్యాన్స్ మూమెంట్ చూస్తే మనకు చాలా ఆహ్లాదం కలుగుతుంది. ఇప్పుడు అప్పట్లో ఏసీసీ థియేటర్స్లో, అప్పట్లో ఏసీ థియేటర్ అంటే చాలా గొప్ప, మూడు కావాలి సినిమా ఏసీ థియేటర్లో చూస్తే ఆ రోజు ప్రజలంతా థ్రిల్ ఫెయిల్ అయ్యి విజయవాడ వినోద థియేటర్లో స్క్రీన్ మీద రూపాయి కాయిన్స్ విసిరేయటం జరిగింది. అది దాదాపు 96 రోజుల వరకు ఆ సినిమా రన్ అవుతున్న కాలం కూడా అడవిరాముడు తర్వాత ఆ కాయిన్స్ విసిరేసేవాళ్ళు. దీన్ని బట్టి ఒక యువకుడు చాలా ఎంగేజ్లో డ్యాన్స్ పట్ల, అంటే నిజంగా డ్యాన్స్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా కూడా అంత రిధం ఎవరికి రాదు, అలాంటిది ఆ రోజు ప్రేక్షకులకి కొత్తదనం చూపించిన వ్యక్తి చిరంజీవి. ఇంత చిరంజీవి మరి కెరీర్లో ఆటుపోట్లు ఎదుర్కొన్నారంటే ఖచ్చితంగా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఎందుకంటే అంతవరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సామాజిక వర్గమే డామినేషన్, చిరంజీవి వచ్చేటప్పటికీ వాళ్ళదే డామినేషన్, కొత్త వాళ్ళు వచ్చి నిలదొక్కునే పరిస్థితి లేదు. కానీ చిరంజీవి వచ్చి మరి చాలా సినిమాల్లో ఆయన నటించినప్పటికీ కూడా ఆయన్ని మరి కొంతమంది గౌరవపూర్వకంగా కూడా వ్యవహరించేవాళ్ళు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నిజంగా అభిమానంతో కూడా కొంతవరకు మరి అనుండొచ్చు, కానీ క్రాంతికుమార్ మాత్రం ఎరా చిరంజీవి అని చెప్పి పిలిచేవాళ్ళు. అలాగే మిగతా ప్రొడ్యూసర్స్ కూడా ఆయన బాగా స్థాయికి వచ్చినా కూడా చిరంజీవి అనే పిలిచేవాళ్ళు. ఒక
విజయలక్ష్మీ ఆర్ట్ ప్రొడక్షన్స్ త్రివిక్రమరావు గారు మాత్రం ఏమండి చిరంజీవి గారిని మాత్రం అనే ఒక్కళ్ళే పిలిచేవాళ్ళు. అయితే ఇంతక మనం చెప్పుకున్నట్టు అభిమానంగా పిలిచి ఉండొచ్చు, లేదా ఎలానే మామూలుగా వేరే విధంగా అయినా అనుకోని ఉండొచ్చు, కానీ క్రాంతి కుమార్ మాత్రం ఒక విధంగా చిరంజీవి కెరీర్లో ఉన్నప్పుడు కూడా కొంతవరకు అన్ని ఇబ్బందులకు గురి చేశారన్న ఒక ప్రొడ్యూసర్లో ఇప్పటికీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రాణం ఖరీదు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు చెరగా అప్పుడే ప్రాణం ఖరీదు అంటే ఇంకా ఆల్మోస్ట్ అతనికి మొట్టమొదటి సినిమా అనుకోవచ్చు. పునాదిరాళ్ళు తర్వాత రిలీజ్ అయింది, ముందు ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది. ఆ రాజమండ్రిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్సరా హోటల్లో నూతన్ ప్రసాద్కి చిరంజీవికి ఒకే గదిని అలాట్మెంట్ ఇచ్చారు, ఒకే ఒక మంచం ఉంది. అప్పటికి చలిచీమలు సినిమాతో నూతన్ ప్రసాద్కి చాలా మంచి పేరు వచ్చింది. నూటొక్క జిల్లాలకి అందగాడిని అన్నటువంటి డైలాగ్ మారుమోగిపోతున్నటువంటి పరిస్థితుల్లో నూతన్ ప్రసాద్కి ఒక ఈగోయిజం ఉంది, ఏంటి నేను పెద్ద నటుడిని, ఇతను ఎవరో చిన్న నటుడు కాబట్టి ఇతను కింద పడుకోవాలి కానీ నా మంచం మీద పడుకోవటం ఏంటనే మొత్తం ఆ మంచం మీద మొత్తం అంతా తనే వెళ్ళి పడుకున్నాడు. చిరంజీవి చాలా స్వతహాగా వినయంగా ఉన్నటువంటి మనిషి, పెద్దలంటే గౌరవం. ఆయన ఒక చాప తీసుకొచ్చి ఆ చాప మీద పడుకొని ఆయన గడిపినటువంటి రోజులు ఉన్నాయి. అలాగే కిరాయి రౌడీలు సినిమా, అది కూడా క్రాంతి కుమార్ సినిమానే, అది తలకోనలో షూటింగ్ జరుగుతుంది. తనకోనంటే ఫారెస్ట్ ఏరియా, అక్కడ రూమ్స్ కూడా గెస్ట్ హౌస్ కూడా చాలా తక్కువ. అలాంటి తనకోనలో జరుగుతున్నప్పుడు మోహన్ బాబు అందులో వన్ ఆఫ్ ద హీరో, చిరంజీవి కూడా వన్ ఆఫ్ ద హీరో. కోదండ రామిరెడ్డికి చిరంజీవికి ఒక రూమ్ అలాట్ చేస్తారు, చాలా చిన్న రూము, అక్కడ వాష్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఏం లేవు. అలాగే మోహన్ బాబుకి ఒక ప్రత్యేకమైన గదిని అలాట్మెంట్ చేయడం జరిగింది. కానీ అప్పటికీ కూడా చిరంజీవి ఏమాత్రం ఫీల్ అవ్వాల, ఆ పక్కన ఉన్నటువంటి ఆ వాష్రూమ్కి వెళ్ళి తొందరగా రెడీ అయిపోయి 5 గంటలకల్లా మరి షూటింగ్కి వచ్చేటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి చిరంజీవి. అలాగే ఇంకొక చేదు అనుభవం ఏంటంటే, శివుడు 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 అని చెప్పేసి సినిమా షూటింగ్ జరుగుతుంది. స్వతహాగా మరి చిరంజీవి మరి కోదండ రామిరెడ్డి వాళ్ళిద్దరూ మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉన్నారు. ఒక కెమెరా ముందు మూమెంట్ ఎలా ఇవ్వాలో చిరంజీవి చెప్పారు, చెప్తే కోదండ రామిరెడ్డి ఓకే అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇదంతా చూస్తున్న క్రాంతి కుమార్ వచ్చి, ఏమయ్యా చిరంజీవి డైరెక్టరా, నువ్వు డైరెక్టర్వా, చిరంజీవి చెప్తే నువ్వు ఓకే చేస్తావా అని చెప్పి మరి ఇష్టం వచ్చినట్టు కోదండ రామిరెడ్డి క్రాంతి కుమార్ తిట్టడం జరిగింది. చిరంజీవి కూడా స్టన్ అయిపోయాడు, ఆయన అదేంటి నేను సలహా ఇచ్చాను మరి ఏంటని. కానీ కోదండ రామిరెడ్డి మాత్రం చాలా బాధపడి, నేను ఈ సినిమా షూటింగ్ చేయను, మరి మీరే చూసుకోండి అని చెప్పండి, నేను లెటర్ రాసిస్తాను, మరి మీరు డైరెక్ట్ చేసుకుంటే లెటర్ గిట్ట నాకేం అక్కర్లేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటే కోదండ రామిరెడ్డి ఆ సినిమా ప్రారంభ దశలో ఆ షూటింగ్ మధ్యలో వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే క్రాంతి కుమార్ ఆ సినిమా షూటింగ్ అంతా చేసి కోదండ రామిరెడ్డి పేరు పెట్టారు, అది వేరే విషయం అనుకోండి, కానీ సినిమా అయితే ఫ్లాప్ అయింది. ఈ చేదు అనుభవం కూడా చిరంజీవికి ఎదురైంది. అంటే ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి వచ్చి మరి ఉన్నారంటే ఎన్నో అనుభవాలు చేదు అనుభవాలు ఎదురైతేనే మరి అటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ఈరోజు యువత నేర్చుకోవాలి. అలాగే చిరంజీవికి ఇలాంటి అవమానాలు ఎన్నో ఉన్నాయి, ఆయన అవమానాలు ఎదుర్కోకుండా అయితే ఎప్పుడూ లేరు. మరి చూసుకుంటే చాలా సినిమాల్లో ఆయన పెట్టి లాస్ట్ మినిట్లో తీసేసినటువంటి సందర్భం కూడా ఉంది. కొండవేడి సింహం, కొండవేడి సింహం ఆ సినిమాలో ఎన్టీ రామారావుకి ఇద్దరు కొడుకులు, ఒకళ్ళు మళ్ళీ ఎన్టీ రామారావు నటించారు, నెగటివ్ క్యారెక్టర్ ఉన్నదాన్ని చిరంజీవి తీసుకున్నారు. చిరంజీవి మరి ఆ సినిమాలో నటించేటప్పుడు ఎన్టీ రామారావుకి కేవలం 28 రోజులు మాత్రమే కాల్షీట్లు ఇచ్చారు. ఆ నెగటివ్ రోల్ చేసేటప్పుడు ఎన్టీ రామారావు లాంటి గొప్ప నటుడు చిరంజీవి కొన్ని షార్ట్స్ భయపడ్డారు. యాక్చువల్గా రామారావుని సీనియర్ నటుడు, ఆయన ఎదిరించే సన్నివేశాల్లో కొంత పాపం తొట్టుబాటు పడ్డారు. దాంతో ఎన్టీ రామారావు మరి టైం షెడ్యూల్ చాలా తక్కువ ఉండటంతో ఆ సినిమా నుంచి చిరంజీవిని తీసేసి ఆ ప్లేస్లో మోహన్ బాబుని పెట్టడం జరిగింది. చిరంజీవి ఇంటికి వచ్చి చాలా బాధపడ్డారు, నన్ను మరి నేను ఈ క్యారెక్టర్ వదులుకున్నానని చెప్పి బాధపడటం జరిగింది. కానీ ఆ బాధలోంచే ఆయనకి విజయం కూడా వచ్చింది. తర్వాత ఆయన ఎంత గొప్ప సినిమాలు చేశారో అందరికీ కూడా తెలుసు. అలాగే సాగర సంగమం, సాగర సంగమం సినిమాలో
మొట్టమొదటిగా అనుకున్నది చిరంజీవిని అలాగే హీరోయిన్ కింద జయసుధను అనుకున్నారు కానీ ఏడిద నాగేశ్వరరావు ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసర్ ఏం చేశారంటే మరి చిరంజీవి ఈ సినిమాలో గనక అంత డాన్స్ రోల్ చేయగలడా కమలాసన్ అయితే బాగుంటాడు కదా అని లాస్ట్ మినిట్ లో చిరంజీవిని తీసేసి మరి పట్టుకొచ్చారు అవన్నీ కమలాసన్ని అప్పటి వరకు ఆ సినిమాలో హీరోయిన్ కింద జయసుధ జయసుధ అంటే మరి జయసుధని ఈన కేసునాథ్కి పెద్ద ఇష్టం లేదు ఆల్రెడీ హీరోని మార్చేశారు మరి జయప్రదకైతే డాన్స్ వచ్చు అందుకని చెప్పి ఏం చేశారు మరి జయసుధ బదులు జయప్రదని తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టి ఆ సినిమా స్టార్ట్ చేశారు అది కూడా చిరంజీవికి ఒక ఎదురు దెబ్బే మరి చిరంజీవి ఆ తర్వాత మరి కేఎల్సినాథ్ డైరెక్షన్లో మరి చాలా సినిమాల్లో నటించారు కదా ఎంత గొప్ప విజయాలు సాధించారో ఒక స్వయం కృషి చూస్తే తెలుస్తుంది ఒక శుభలేఖ చూస్తే తెలుస్తుంది లేదా ఇలా ఎన్నో మాత్రమైన సినిమాలు మరి ఆయన చేయడం జరిగింది కానీ ఆ రోజు మరి ఆ సినిమాలోంచి తొలగించబడ్డానటువంటి ఒక ఆవేదన అయితే చిరంజీవికి మరి ఇది జరిగింది అలాగే తాయరమ్మ బంగారయ్య అనే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అది ఆరంభ దశ మాధవి అప్పటికే చాలా పెద్ద హీరోయిన్ ఆవిడ మేకప్ ఉన్నట్టు రూమ్లో ఒక కుర్చీ ఉంటే చిరంజీవి వెళ్ళి కూర్చున్నారు కూర్చుంటే షూటింగ్ గ్యాప్ మధ్యలో మరి మాధవ్ వచ్చారు మాధవ్ వచ్చి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు జూనియర్ ఆర్టిస్టులు అన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా కుర్చీలో కూర్చోవడం ఏంటని చెప్పి చాలా విసురుగా సమాధానం ఇచ్చారు అది విన్న తర్వాత వెంటనే మరి చిరంజీవి ఆ కుర్చీలోంచి లేచి బయటకు వచ్చేసారు అదేంటి నేను జూనియర్ ఆర్టిస్ట్ అయితే ఏమొచ్చు కానీ మరి అంత ఇదిగా మాట్లాడవలసిన అవసరం ఏముందని చిరంజీవి బాధపడ్డారు అప్పటికే ఆయన బీకాం చదువుకొని ఉన్నారు సీఏ కూడా మరి చేసేటువంటి ఐడియాలో ఉన్నారు కానీ అవమానాన్ని కూడా ఆయన దిగమింగుకున్నారు తర్వాత అదే మాధవి మరి చిరంజీవి పక్కన చాలా సినిమాల్లో హీరోయిన్గా వేయటం జరిగింది వేసినా కూడా ఆయన ఎప్పుడూ కూడా ఎదురు వాళ్ళని కించపరచడం కానీ లేదా అవమానపరచడం కానీ ఎప్పుడూ కూడా చేయలేదు ఈవెన్ క్రాంతి కుమార్ని కూడా మరి శివుడు శివుడు శివుడులో తను అవమానించినా కూడా తర్వాత నాలుగు సినిమాల్లో ఆయన ఆ బ్యానర్లో నటించారు తర్వాత ఇది నా బ్యానర్ అని కూడా ఆయన చెప్తుండేవాళ్ళు చిరంజీవి ఒక గొప్ప నటుడు ఆ గొప్ప నటుడికి ఆరంభ దశలోనే చాలా అవమానాలు జరిగాయి ఆరంభ దశలో కాదు మెగాస్టార్ అయిన తర్వాత కూడా మరి సినీ పరిశ్రమకు చెందిన వజ్రోత్సవాల విషయంలో కూడా ఆయనకి ఒక మంచి అవార్డు ఇస్తున్నప్పుడు కూడా మరి ఆ రోజు అవార్డు ఫంక్షన్లో మోహన్ బాబు వచ్చి మరి చిరంజీవిని మరి ఇండైరెక్ట్గా రకరకాల మాట్లాడినా కూడా దాన్ని హుందాగా తీసుకొని లెజెండ్ అవార్డుని ఆయన తీసుకోకుండా తన హుందాతనాన్ని మరి ప్రదర్శించడం జరిగింది అలాగే మా ఎలక్షన్స్ సంబంధించి మరి అటు పక్క మోహన్ బాబు వర్గం వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ చిరంజీవిని వాళ్ళ బ్రదర్స్ని వాళ్ళ ఫ్యామిలీని అలాగే మరి రకరకాలుగా విమర్శించినా కూడా ఆయన ఎక్కడా కూడా హుందాతనం అనేది కోల్పోకుండా మరి చాలా చక్కగా దాన్ని తీసుకున్నారు అలాగే ఈరోజు మరి సినీ పరిశ్రమ ఆపదలో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మరి ఈరోజు ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం టికెట్ల రేటు పెంపు ఇలాంటి విషయంలో కూడా తనే సినిమా పెద్ద అని చెప్పేసి ఈరోజు నిరూపించుకోవడం కూడా జరిగింది ఒక నటుడు ఒక నూతన ఒరవడి సృష్టిస్తారు ఎన్టీ రామారావు 1982 సంవత్సరం తర్వాత ఆయన సినీ పరిశ్రమ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కేవలం 2-3 సంవత్సరాలు మాత్రమే ఒక క్రౌడ్ పుల్లర్గా సూపర్ స్టార్ కృష్ణ తన సినిమాల్ని విజయకేతనం ఎగరవేశారు అది కేవలం 2-3 సంవత్సరాలు మాత్రమే కానీ ఆ సత్తా మళ్ళీ తనలోనే ఉంది సినిమా థియేటర్కి ప్రేక్షకుల్ని రప్పించగలనని ఒక ఖైదీ తీసుకున్న లేకపోతే అనేక రకాలైనటువంటి ఛాలెంజీ ఇలాంటి సినిమాలు అభిలాష ఇలాంటివన్నీ తీసుకున్నా కూడా ఆ రోజు ఒక ట్రెండ్ సెట్టర్గా చిరంజీవి నిలవటం జరిగింది అలాగే దాసన్ నారాయణరావు ఆయన కూడా ఫస్ట్లో చిరంజీవి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉండేది కానీ చిరంజీవి బ్యాలెన్స్డ్గా ఉండేవారు విజయవాడలో వంగవీటి మౌనంగా హత్య జరిగిన తర్వాత అతనికి సంఘీభావం తెలియజేయమని చెప్పి దాసరి నారాయణరావు వెళ్ళి చిరంజీవిని అడగటం జరిగింది కానీ అప్పటికి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు
అక్కడ కనుక మద్దతు కనుక ప్రకటిస్తే మరి ఎన్టీ రామారావు బాధపడతారనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన మౌనంగా ఉండిపోయారు. దాంతో దాసరి నారాయణరావు చిరంజీవి అంటే ఒక వ్యక్తిగత వ్యతిరేకమైనటువంటి వైఖరి తీసుకున్నారు. అలా ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ మరి విజయవాడ వెళ్ళి మరి వంగవీటి మోహనరంగ అచ్చే అనంతరం వాళ్ళ సతీమణిని పరామర్శించి విజయనిర్మలతో కలిసి వచ్చారు. దాంతో దాసనారావుతో ఆయనకి చిరంజీవికి భేదాభిప్రాయాలు వచ్చాయి. అసలు వాళ్ళిద్దరి మధ్య చాలా కాంబినేషన్లో చాలా సినిమాలు రావాలి, కానీ ఒకే ఒక సినిమా లంకేశ్వరుడు ఒక్కటే మాత్రమే వచ్చింది. అంటే ఇక్కడ చిరంజీవి ఏంటంటే ఏ వర్గాన్ని కూడా రాజకీయంగా మనం ఇబ్బంది పెట్టకూడదు, మనం అందరితోనూ మంచివాడు అనిపించుకోవాలి, అందరికీ మనవాడిగా అనిపించుకోవాలి అనే ఒక ఉద్దేశమే తప్ప లేకపోతే ఇంకో రకమైనటువంటి ఉద్దేశం అయితే కాదు. చిరంజీవిలో ఒక మానవత్వం ఉంది, అందుకే ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టారు, తర్వాత ఎంతోమందికి పేదవాళ్ళకి సహాయం అందించారు. ఈరోజు అపోలో హాస్పిటల్స్ ద్వారా చాలామంది పేద ఆర్టిస్టులకి కరోనా సమయంలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించే విషయంలోనూ, అలాగే తన దగ్గరకు వచ్చేటువంటి ఆపదలో ఉన్న వాళ్ళని ఎవరికీ తెలియకుండా మూడో వ్యక్తికి తెలియకుండా వాళ్ళకి సహాయం అందించట్లోనూ, అటు మరి చిరంజీవి ఎంతో మరి రామ్ చరణ్ కూడా అంతే. రామ్ చరణ్ కూడా పెద్దవాళ్ళంటే గౌరవం, వచ్చిన వాళ్ళని సహృదయంగా వాళ్ళని ఆహ్వానించడం, మంచిగా సహాయం చేయటం, ఈరోజు కొడుకు కూడా అటువంటి లక్షణాలు రావటం చిరంజీవి చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఎవరైనా మెగాస్టార్ అవుతారు అది దేవుడిచ్చినటువంటి వరం, కానీ ఆ మెగాస్టార్ కొడుకు కూడా మరి అంతటి మెగాస్టార్ లక్షణాలు ఉన్నాయంటే అది చాలామందిలో తక్కువ మందికి ఉంటుంది. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ మరి ఆ పేరు నిలబెట్టి ఇంకా మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహేష్ బాబు, అదే కోవలో చిరంజీవి, మరి చిరంజీవి తనటువంటి రామ్ చరణ్. మరి ఈరోజు త్రిబుల్ ఆర్ విజయంతో ప్రపంచంలోనే కలెక్షన్ల సునామీ సృష్టించి ఒక నటుడనే కాదు ఒక మానవత్వం కూడా ఉన్నటువంటి వ్యక్తిగా రామ్ చరణ్ తెలుసు, నాకు కూడా తెలుసు వ్యక్తిగతంగా. కాబట్టి అలాంటి కొడుకుని పొందినటువంటి మెగాస్టార్ నేను చెప్పినట్టు అంచెలంచెలుగా ఎదిగారు, ఆయనకి విజయం ఏది సొంతంగా రాలేదు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఈరోజు వాళ్ళ అభిమానులు కానీ యువత కానీ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే చిరంజీవి జీవితంలో కొన్ని సినిమాల నుంచి తీసేశారని చెప్పుకున్నాం, తర్వాత కొన్ని విజయాలు అందుకొని కొన్ని అపజయాలు కూడా ఎదుర్కొన్నారు, కానీ మళ్ళీ తట్టుకొని నిలబడ్డారు. ప్రతి మనిషి కూడా అపజయం వచ్చినంత మాత్రాన అవమానాలు ఎదుర్కొన్నంత మాత్రాన మనిషి కుంగిపోకూడదు, అదే పరిశ్రమలో ప్రతిభతో పైకి ఎదగాలి. నేను గొప్పవాడిని అని 10 మంది చేత అనిపించుకోవాలి, అంతేగాని నేను గొప్పవాడిని నేను గొప్పవాడినని మనం 10 మంది దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం గొప్ప కాదు. మనల్ని గుర్తించాలి, అతను ఆ ఇండస్ట్రీకి పెద్ద, అతను మంచి నటుడు, అతనికి సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి, అతను ఒక చరిత్ర సృష్టించాడు, సినిమాలో కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడని ఈరోజు ప్రపంచం అంతా చిరంజీవిని పొగుడుతోంది. ఆయన వెళ్ళి చెప్పుకోలేదు కదా నా వల్ల ఈ సినిమాలు ఆడాయి, నేను ట్రెండ్ని సృష్టించానని ఆయన చెప్పుకుంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఆయన ఎప్పుడు అలా చెప్పుకోవాలా, ఎక్కడైనా సరే ఎవరైనా సరే కలిసి మాట్లాడితే చాలా హుందాగా చక్కగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం, ఈరోజు ఆయన జీవితం అందరికీ స్ఫూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు జేసీటీవీ మరి చర్చా టీవీ అనేక రకాలైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తోంది. మరి ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎలర్ట్స్ మీరు పొందాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.